సేమ్ రామ్ రామ్ అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక దశాబ్దాలుగా తెలంగాణలో ఉండేటువంటి గిరిజన యొక్క కోరిక, మా ప్రాంతం మా తండాలి మా గుడాల్లో మా రాజ్యం ఉండాలి, అవకాశం మాకు ఇవ్వాలని గత ఐదుగురు ముఖ్యమంత్రి గారు ఈ వేదికపై ఆశీనమైనటువంటి ఈ జాతి బిడ్డలు అనేక పోరాటాలు చేస్తే లభించనటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డ సందర్భంగా మన బిడ్డలు గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు అంశాల మీద ఈ సమావేశాన్ని ఏర్పరిచి, ఒకటి ముందుగా ఎన్నడూ జరగనటువంటి చరిత్రలో ఉండిపోయేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి దీన్ని నాంది తలిపినటువంటి ఆనాటి నంగారభేరి లంబాడి హక్కుల పోరాట సమితి చాలా సంఘాలు స్టార్టింగ్లో ఉండేటువంటి సంఘాలు, ఆ తర్వాత అనేక సంఘాలు వచ్చి ఆ పోరాట ఫలితం ఎవరైతే పోరాడాలో వారిని అభినందించుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు హనుమంత నాయక్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మన ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, శంకర్ నాయక్ గారు, వేదికపై ఆశ్రయం నుండి హోంమంత్రి గారికి హోంశాఖ మన నాయని నరసింహారెడ్డి గారికి క్లుప్తంగా, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయనకు ఏది రాజకీయాలతో లాభించి లేదు, రాజకీయాలు రావాలంటే డీటీ నాయక్ గారు ఎన్నడూ ఏది అయి ఉండేవారు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే, కానీ ఇవాళ సీతారాం నాయక్ శంకర్ నాయక్ ఆ నాయక్ ఈ నాయక్ అంటే వెనుక ఉన్నటువంటి నాయక్ రావడానికి కారణమైనటువంటి డీటీ నాయక్ గారికి మనందరం సభాముఖంగా వారిని హర్షజనాలతో స్వాగతించారు. చాలా చక్కగా వారి విషయాన్ని వారు ముందుంచారు. గౌరవ మోహన్ నాయక్ గారు వేదికపై నాశనమైనటువంటి మోహన్ నాయక్ గారు చాలా మంది ఉద్యమకారులు మా విద్యార్థి మిత్రులు ఉస్మానియాలో ఇది చాలా మందికి ఉంది. ఇది కేవలం ఆనాడు మాట్లాడిన వాళ్ళకేనాని, ఆనాడు మాట్లాడిన వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళను ఉన్న వాళ్ళని గౌరవించుకోవడం, మరి తెలంగాణ వస్తే వస్తుందని మాట్లాడినటువంటి వాళ్లకు చురుకలు అంటిస్తూ, మరి తెలంగాణ రాకపోతే ఇది వచ్చేది కాదు కదా, కనుక తెలంగాణ కొరకు పోరాడినటువంటి చాలా ఇక్కడ చూస్తేనే తెలుస్తా ఉంది. ఒకసారి నేను అప్పుడు ఒక ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈటల రాజేందారు తలా ఇడబెట్టుకుంటామన్నాడు ఆ మాట. ఇప్పుడు ఆ తలలు ఇక్కడ పెట్టుకున్నారు, తోకలు ఇక్కడ పెట్టుకున్నాడు, ఎవడు లేడు అన్నుడు ఎవడు ఇక్కడ లేడు. కానీ ఈటల రాజేందర్ గారు ఇవాళ మనకు ఆర్థిక శాఖ మహత్యులుగా మన ముందు ఉన్నారు. అంటే ఎన్ని అవమానాలు ఎన్ని సంఘటనలు ఇవి గుర్తు చేసుకొని మాట్లాడితే ఒక రోజులు అయ్యేది కాదు. కానీ ఈ 50-30 లక్షల గిరిజనుల పక్షాన ఎన్నో సంవత్సరాలుగా మా కోరిక, మా పెద్దల కోరిక, మా రాబోయే జనరేషన్స్ కి కావలసినటువంటి ఆ రాజ్యాధికారం ఏదైతే ఉందో, ఎక్కడో కింద కూర్చుండే వాళ్ళం, ఒక సర్పంచ్ ఇంటికి పోతే కుర్చీ కాదు బల్ల కూడా ఉండేది కాదు. కానీ ఇవాళ మా కుర్చీలో మాకు కూర్చుండడానికి, మాకు ఉన్నటువంటి సూచనలు బయట చెప్పుకోవడానికి, మా తండాలు గూడాలు చించుపెట్టాలని మౌలికంగా అభివృద్ధి చేసుకోవడానికి, ఓ బ్రహ్మాండమైనటువంటి దేశంలోనే చరిత్రలో నిలిచిపోయి ఆదర్శంలో ఉండేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి 2637 గ్రామ గిరిజన గ్రామ పంచాయతీలకు నాంది పలికి మనకి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరి పక్షాన నేను శిరస్సు వహించి వాళ్లకు నమస్కారాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి నాంది పలి ఆరోగ్య నుండి నాంది పలకపోతే మనకి అవకాశం వచ్చేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో మా జయసింగ్ రాథోడ్ ఉన్నారు, సంజీవ్ నాయక్ ఉన్నారు, బెల్లయ్య నాయక్ కారణాల వల్ల రాకపోవచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళు నీటి నాయక్ అసలు వాళ్ళ ఆరోగ్యంలో చూస్తుంటే మేము విద్యార్థులుగా ఉన్నాం, ఆ తర్వాత
ప్రొఫెషన్ ఏదో ఒక జాబ్ లో ఉన్నాం, కానీ వాళ్ళు రాజకీయాలకు వస్తామని ఆశించి పోరాటం చేయలే. బహుశా మా లాంటి ఏమైనా ఉంటే ఇంత ఆలోచన ఉండవచ్చు, కానీ వాళ్ళకు ఆలోచన లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ మీద ఎన్ని కేసులు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ ఆ గ్రామ పంచాయతీలను కలనిజం చేయడానికి కారకులైనటువంటి ఆనాటి ఉద్యమ నాయకులందరికీ మరోసారి హృదయపూర్వకంగా ఒక ఎంపీగా నేను వారిని నమస్కరిస్తూ, మిత్రులారా, నేను ఈ అవకాశం ఎందుకు తీసుకున్నానంటే ఒక రెండు మూడు విషయాలు గౌరవ ఆర్థిక మంత్రి మన విషయాన్ని, మన సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు సమయం వచ్చినప్పుడల్లా అవకాశం తీసుకుని మాట్లాడేటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. మేము ఎట్లాగూ ఈ జాతిలో పుట్టాం, మా బాధ్యత అది, మేము ఎట్లాగూ మాట్లాడాలి, కానీ అవకాశం తీసుకొని మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ఒకరు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, రెండో వ్యక్తి మన దగ్గర శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇక రాముల నాయకు మేము ఇక్కడ ఏం చేస్తున్నాయో మీకు తెలుసు, చాలా మందికి చాలా రకాలైనటువంటి అపాయాలు ఉన్నాయి. మేమైంది మాకు గ్రామ పంచాయతీలు అయినాయి, చాలా సంతోషం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ సంగతి మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, 2000 కొద్దిగా క్లారిటీ ఇస్తా ఉన్నాను మీకు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా మన జనాభా తెలంగాణలో మిగిలింది 9% మాత్రమే, 9.08. కనుక ముఖ్యమంత్రి గారు ఎంత తెలియగలవాడండి. నేను ఈ కాగితం మీరు చూపెడితే మీకు అప్పుడు తెలుస్తుంది ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడేది, ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాయి, కొంతమంది మేధావులు ఎందుకు మాట్లాడతారన్నది ఈ కాగితం చూస్తే తెలుస్తుంది మీకు. రెండో విషయం ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, నేను అధికారికంగా సమగ్ర కుటుంబ సర్వే చేయించాను. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా తెలంగాణలో ఉండేటువంటి గిరిజన శాతం 9.8, అంటే 2011 ప్రకారం 9.08, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా 9.8, ఇంకోటి 12% కూడా అన్నారు ఉద్యమములు అన్నాడు 12%. ఆ 12% ఏంది, ఇప్పుడు ఉండేటువంటి ఒక పార్టీ లంబాడ ఈ భూవలాలను ఇద్దరిని ఉండేటువంటి దాంట్లో చేరిస్తే, ఆ చేర్చడం అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కనుక ఈ 3 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయ్యా, సుప్రీంకోర్టు అడ్డుపడుతుంది, 50% రిజర్వేషన్ దాటవద్దంటుంది, మరి నా దగ్గర ఆల్రెడీ 50% ఉంది కనుక రాజ్యాంగంలో 50% దాటవద్దని ఇక్కడ లేదు. రేపు నేను 50% దాటాలని రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని అవే సమస్యలు చేస్తారు, ఈ గిరిజన బిడ్డలు ఏదో మోసం చేస్తారు అనుకుంటారు. కనుక మీరు తప్పనిసరిగా దీని మీద నాకు ఒక అవగాహన కలిగించాలి, నాకు స్పష్టత ఇవ్వాలని కోరితే ఆ చట్టం చేసి పంపిస్తే, దాన్ని కూడా నానా రకాలుగా మాట్లాడారు. మీరు మైనార్టీతో కలిపి పంపారు, ఎవ్వరితో కలిపి పంపలేదండి. ఈ కాగితం నా దగ్గర ఉంది. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతి పైన ఉండేటువంటి అభిమానంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఎలక్షన్లో ఇచ్చిన మాట కావచ్చు, ఉద్యమంలో ఇచ్చినటువంటి మాట అని క్లియర్ గా ఒక చట్టం వేసి మీ చెప్పిన 3 పంపించాడు. పూర్తయ్యే లెవెల్ ప్రకారంగా 9.08 ఇస్తారా, లేదా మా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా 10% ఇస్తారా, లేదా ఈ 2 జాతులను కలిపి 12% ఇస్తారా అని క్లియర్ గా లెటర్ పంపిస్తే హోంశాఖకు పంపించాలి. అక్కడ ఉండేటువంటి హోంశాఖకు పంపిస్తే ఆ హోంశాఖ మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫేర్స్ కి పంపిస్తే వాళ్ళు క్లియర్ గా ఏమిచ్చారు, తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో అక్కడ 50 ఉన్నా, 48 ఉన్నా, 52% ఉన్నా గిరిజనుల శాతం తగ్గడానికి వీలు లేదు, 9.08 2011 సెన్సెస్ ప్రకారంగా ఇవ్వాలని ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటరు. దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పంపించడం లేదు. ఇది దీనికి ఏదైనా తప్పిందని మీరు అడగవచ్చు, మా ప్రెస్ మిత్రులకు ఇస్తా ఉన్నాను. వారు చేసిన పోరాటం మమ్మల్ని ఏదైతే 10 రోజులు పార్లమెంట్ లో ఒంటి కాలు మీద నిలబెట్టి రిజర్వేషన్ కావాలంటే దాని ఫలితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఆ హోంశాఖ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం లేదు. అది పంపిస్తే ఈ 9.8% అంటే 9% ఇప్పటికిప్పుడు మనకు వస్తుంది, అది సాధిస్తాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉండేటువంటి అందరం కన్విన్స్ చేస్తా ఉన్నాం. ఏది ఏవచ్చినా చూస్తాం, మనకు ఒక ఆధారం దొరికింది. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది హోంశాఖ వాళ్ళు ఇచ్చారు కనుక 9% కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక
దీని మీద తర్జనలు భర్జనలు తొమ్మిది ఎందుకు అన్నాడు, పది ఎందుకు అన్నాడు, పన్నెండు ఎందుకు అన్నాడు అంటే దీని కొరకు అన్నారు. ఇది దీనికి ఉన్నటువంటి చరిత్ర. సారీగా పోతే ఈ మధ్యనే ఈ గిరిజన జాతి శక్తిని విచ్ఛిన్నం చేసి నాశనం చేసి ఇప్పటికే చూస్తున్నారు మీరు 25 సంవత్సరాలు బలగిన వర్గాలకు సంబంధించిన జాతుల మధ్య ఒకరి ముఖం మీద ఒకరు చూసుకోకుండా ఒక యూనిటీకి ఉండి వారి హక్కులను సాధించకుండా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరు చూస్తున్నారు పెద్దలు. ఆ సమస్యను కొన్ని శక్తులు కొంత దుర్మార్గులు మా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ నేను ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక గిరిజన జాతి ఒక లంబాడి బిడ్డనే కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి ఒక గిరిజన జాతికి ప్రాతినిధిగా 120 కోట్ల ప్రజల యొక్క ప్రతినిధిగా నేను ఉన్నటువంటి రెండు విషయాలు మీ ముందు ఉంచి ముగిస్తాను. ఇక్కడ ఉండేటువంటి లంబాడీలను చాలా మంది ఆడిపూస్తుంటా ఉన్నారు. ఎట్లానండి ఉన్నది 30 లక్షలు, మా గౌరవ ఆర్థిక మంత్రి గారు వినాలి సార్, ఉన్నది 30 లక్షలు, 25 లక్షలు లంబడీలే, మీరు ఉన్నది 5 లక్షలు, 29 కులాలు ఉన్నాయి. మరి ఈ రోజు మేము మమ్మల్ని బయటికి పంపిస్తే ఆ 29 కులాల్లో మీకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ రాష్ట్రంలో వస్తుంది? ఎందుకు ఈ సమస్యను సృష్టిస్తున్నారో వాళ్ళ దగ్గర జవాబు లేదు. కానీ మా మిత్రులు, మా ఆదివాసీ మిత్రులు, తెలుగు అయినటువంటి మిత్రులు ఏ సమస్యనైతే దుర్మార్గులు సృష్టించారో దాన్ని పక్కకు దోసి సార్ మాకు మా ఏజెన్సీలో మా హక్కులు కావాలి, మా స్కీమ్లు కావాలని వాళ్ళు పోరాడితే వాళ్లకు కావలసినటువంటి ప్రాతినిధ్యం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సార్ ఈ లంబాడి జాతి దేశంలో ఇవాళ రాలేదు సార్, 2011 నుంచి 11వ శతాబ్దం నుంచి ఉన్నాం. సిపాయిలు తిరుగుబాటు నుంచి ఉన్నారు. ఆ రోజున ఉప్పు సత్యాగ్రహాలు జరిగినప్పటి నుంచి లంబాడి జాతి ఉంది. మా మీద ట్రైబల్ యాక్ట్ పెట్టారు, క్రిమినల్ యాక్ట్ పెట్టారు, ట్రైబల్ యాక్ట్ 1877లో పెట్టారు. ఆ రోజున మాకు ముడ్డికి ఒక దారం కట్టి ఒక చెట్టు ఇచ్చి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే మమ్మల్ని ఈ దేశం కొరకు పోరాడి సిపాయిలకు సాయం చేసినందుకు ఈ గిరిజన జాతిని నాశనం చేశారు. నేను ఇప్పటి నుంచి ఆ గిరి చట్టం ప్రకారంగా చాలా మందికి తెలియదు 342 తర ఈ లంబడలు రాలేదంటారు. ఇదేం దుర్మార్గం అండి. ఇక్కడ ఉండటువంటి డీటీ యాక్ట్ 1952 నుంచి ఎస్సీ అవుతాడు, తెలంగాణలో ఉండే వాళ్ళు సీతారాం గారికి ఎందుకు కాదు? ఇది ఎక్కడ దుర్మార్గం ఉంది? ఎందుకు పుట్టిస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు. 1952 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఇక్కడ ఉండేటువంటి లంబాడి సుగాలి ఎస్సీలుగా ఉన్నారు సార్. మీరు ఆర్టికల్ 342 జియో యాక్ట్ నెంబర్ 108 గుగుల్లో కూడా చూడమంటున్నాను నేను. ఇక్కడ ఎవ్వరూ ఎవరి దయాదాక్షల మీద వచ్చిన వాళ్ళు కాదు. మాకు ఆ శక్తి ఉంది, మాకు ఆ కల్చర్ ఉంది, ఆ 6 లక్షణాలు ఉన్నాయి కనుక ఆ రోజు నుంచి గుర్తించబడ్డాం. కానీ చాలా మంది మా మిత్రులు తెలియదు, మాన్ని అడుగుతా ఉన్నారు, అన్నా మీ తెలంగాణలో ఉన్న వాళ్ళు 1976లో ఎట్లయింది? 1976 కంటే ముందు ఇక్కడ ఉండేటువంటి లంబాడు ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ 3-4% ఉండే కదా, ఇవాళ 7% ఎట్లయింది? మీ జనాభా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వలసవాదులా అంటారు. ఇదే దుర్మార్గం అండి. ఇది ఎక్కడ దుర్మార్గం? మమ్మల్ని ఎందుకు అట్లా ఆడిపోస్తుంటారో మా నాయకులకు తెలియాలని మాత్రమే చెప్తా ఉన్నాను నేను. మీరు ఎక్కడి నుంచి రాలేదు సార్? 108 యాక్ట్ ప్రకారంగా ఒక రెస్ట్రిక్షన్ బిల్లు తీసేశారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి 1956లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి ఎరకల యానాది లంబాడిని ఎస్సీలో గుర్తించారు. తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి ఎరకల యానాదిని ఎస్సీగా గుర్తించాలి. అప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు ఆంధ్ర నాయకులు కట్టుకున్నటువంటి పాపం అది, దాన్ని మేమే మోయాలా? ఆ రోజు నేను ఎస్సీలో అయితే ఇలా మా బీటీ నాయకులు ఉన్నటువంటి 100 మంది 1000 మంది ఏఎస్ఐపీఎస్ వాళ్ళు వాళ్ళం. మా నాయకుల పోరాటం వల్ల 1976లో ఏరియా రెస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లు వచ్చి మమ్మల్ని వీళ్ళకి ఈ తారతమ్యం ఉండవద్దన్నారు. కానీ మమ్మల్ని ఎవరు 1976లో ఎస్సీ కలపలే. మాకు ఎస్సీ లక్షణాలు మా పుట్టుక 11వ శతాబ్దం నుంచి ఉన్నది. ఆ రోజున ఈ గిరిజన ఎరకల లంబాడి వాళ్ళు ఎస్సీలో ఉన్నాం సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ముగిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బంజారా హిల్స్ జంగి భంగి ఇద్దరు అన్నదమ్ములు మాకు ఒక ఫర్మానా ఇచ్చారు. ఆ ఫర్మానా మీకు ఇస్తాం. ఏమని రాసిచ్చారు ఆ రోజున మమ్మల్ని? వాళ్ళ యుద్ధాలకు కావలసినటువంటి సామాగ్రిని మా బంజారాశ్రీని జంగి భంగి 4000 మంది ఆ బండ్ల మీద వచ్చి వాళ్ళకి రవాణా ఇస్తే ఆయన ఒక ఫర్మానా రాసిచ్చారు. రంజన్ కా పాని చప్పర్ కా ఘాస్. మా మిత్రులందరూ వినాలేదు. ఇది ఎక్కడ ఇవన్నీ దోచి ఎక్కడ మోసం చేసింది లేదండి. అనవసరంగా అవమానాలకు గురి అవుతున్నాం. ఆ అవమానాలు ఇలా గౌరవ ముఖ్యమంత్రి వల్ల మనకు దొరికినాయి, మనకు తెలియనాయి. అవి రంజన్ కా పాని చప్పర్ కా ఘాస్ తీన్ కా తీన్ ఖూన్ మాఫీ జహా అసద్ ఝాయి కా ఘోడా వా జంగి భంగిక బయలని ఫర్మాన ఇచ్చిపోయింది. ఎప్పుడు ఇయ్యలు జరిగింది? అది ఎన్ని ఏళ్ల కింద జరిగినటువంటి అయితే అక్కడ ఉండేటువంటి లంబాడులు
ఉద్యాం తాగేటువంటి రంజన్లు మంచినీళ్ళు తాగవచ్చు, ఆయన గుర్రాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతం మీద గుట్ట మీద గడ్డినేయవచ్చు. ఈ రోజుకు ముగ్గురు చంపిన కేసులు లేవండి, ఇప్పుడెవరైనా చంపారు, ఇప్పుడు పెద్ద కేసులు ఉన్నాయి. రోజుకు ముగ్గురు చంపిన వాళ్ళు అప్పుడు కేసులు లేవు. ఎక్కడైతే జంగి బంగి వాళ్ళ ఎక్కడైతే అసత్యాయిక గుర్రాలు ఉంటే అక్కడ వీళ్ళు ఉండాలి అని ఒక ధర్మాన్ని ఇచ్చిపోతే వీళ్ళందరూ నిన్న వచ్చిండు, వాడు వలస వచ్చిండు. అరే మేము ఉన్నది 86% తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులో లంబాడిలో 86%. మరి ఇవన్నీ ఏం చేయమంటారు, ఎటువంటి చూడాలి? ఇప్పటికీ పిల్లలు నమ్ముకుంటున్నారు, ఇప్పటికీ లేని సమస్యలు ఎత్తుకొని చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ గ్రామ పంచాయతీలతో, ఈ గిరిజన గురుకుల పాఠశాలలతో, ఈ గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి డిగ్రీ కాలేజ్ తోటి, రేపు గిరిజనులకు రాబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి గిరిజన విశ్వవిద్యాలయంతో మన బతుకుల్లో మార్పు వస్తుంది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణలో ఉండేటువంటి గిరిజనుల బతుకుల్లో మార్పు రావాలంటే ఇదే వ్యవస్థ. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నా సపోర్ట్ చేస్తాం. 9% రిజర్వేషన్ కూడా సాధిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజల కృతజ్ఞతలు ముగిస్తామని. జై తెలంగాణ, జై సేవాలయం. మిత్రులు, పెద్దలు, శ్రీనివాస్ గారి వారికి, మన అందరి జాతి గిరిజన ముట్టు బిడ్డ, మనందరికీ తల్లి తండ్రి దైవమైన గౌరవ శ్రీ డాక్టర్ దీపన్ గారికి, అలాగే పెద్దలు సభా రామనాయ గారికి, పెద్దలు మోహన్ లాల్ నాయక్ గారికి, అలాగే రాంపాల్ నాయక్ గారికి, పెద్దలు ముఖ్య తమ్ముడు తండాల కోసం మన తండలో మన రాజ్యం కావాలని చెప్పేసి పోరాడిన సంజయ్ గారికి, అలాగే పెద్దలు మోహన్ నాయక్ గారికి, ఆర్ఎన్జేసి గారికి, అలాగే పాండమ్మ గారికి, రమణన్నయ్య గారికి, వేదిక పైన చాలా మంది అధిరత మహారాజులు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వేదిక విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే స్వాతంత్ర్యం నుంచి 71 సంవత్సరాలు ఉందో తెలంగాణ రాష్ట్రం కోసం 69 నుంచి ఎలాగైతే కొట్లాడారో, ఎంతో మంది అందులో తర్వాత మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనార్దన్ నేత గారు, శ్రీ కళాకుల చంద్రశేఖరరావు గారు తన త్యాగం సిద్ధపడి ఎంతో మంది అందులోన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రంలో మన తండాలో మన రాజ్యం కావాలి, మన గ్రామ పంచాయతీ కావాలని కూడా కొంతమంది బిల్లా నాయకు, సంజయ్ నాయకు, చాలా మంది మన తమ్ముడు, చాలా మంది మా తండాల కోసం పోరాడడం జరిగింది. జాతి కోసం ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ కూడా పోరాడడం జరిగింది. చాలా కొత్త మంది మాత్రమే వేదికలో మీద కనబడి వెళ్ళి చాలా రాజులాగా నాయకులు అయిపోయారని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. కానీ చాలా మంది నడవడానికి రోడ్లు లేక, తినడానికి తిండి లేక, మన తాగడానికి మంచులు లేక, ఉండడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వాళ్ళ మెయిన్ పేజీలో చూసి ఉంటారు మీరు, ఆ తండ్రి నీళ్లు లేకుంటే నిన్నంతా నేను అక్కడే ఉండి మిషన్ దేవదండలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మన ఎన్నికల ఇంతకుముందు మన నాయకులు ఎంపీ గారిని చెప్పినట్టు చాలా మంది నాయకులు లేదు, మనం భయపడే వాళ్ళ నాయకుని పెట్టుకోవడానికి. కానీ మన ప్రియతమ నాయకులు, మన అందరి అయిన నాయకులు, దీప్ నాయక్ గారు వచ్చాక మనం అందరం ఆ పోక నాయకుని తగిలిస్తున్నాం. చాలా మంది సర్టిఫికెట్లలో నాయకులు ఉండదు. నేను ధైర్యంగా ముందుకు సాగాలి, యూనిట్గా ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నా. నేను ఒక్కటే మీ అందరితోటి మనవి చేస్తే, స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు, 46 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి, 17 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది. మన మద్దతు తండాలను గ్రామ పంచాయతీ చేద్దామని చెప్పేసి మన ఓట్లను దండుకున్నారు తప్ప మన తండాలను గ్రామ పంచాయతీ, దూరాలను గ్రామ పంచాయతీ చేసిన పాపన పోలేదు. ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఆలోచించిన పాపాన పోలే, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాన పోలే. ఇవాళ మన ప్రియతమ నాయకులు, మన కేసీఆర్ గారు తండాలను ఏదైతే మేనిఫెస్టో పెట్టారో దాని తండాలను గ్రామ పంచాయతీ తప్పకుండా చేస్తానని చెప్పి చెప్పారు. ఆ రోజు ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేయడం కూడా జరిగింది. నేను ముందు అసెంబ్లీలో మాట్లాడడం మీరందరూ చూసి ఉంటారు బహుశా. అయ్యా, తండాలను గ్రామ పంచాయతీ చేయడమే కాదు, ఆ తండాలను గ్రామ పంచాయతీ చేసిన తండాలను
ఒక సోషల్ ఆఫీసర్ పెట్టి అన్ని విధాలు అభివృద్ధి చేస్తేనే అక్కడ సంఘాలను గ్రామ పంచాయతీ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు అయ్యా మీరు అన్ని చేశారో జాతి మీకు రుణపడి ఉంటుంది, కానీ ఏ 9% 12% ఏదైతే మా జనాల ప్రకారం ప్రతిపాదన ఉందో మా రిజర్వేషన్ మాకు ఒక్కటి ఇచ్చేస్తే మీకు జాతి జీవితాంతం మీ ఎంత ఉంటుంది, మీకు రుణపడి ఉంటాము అని చెప్పేసి కూడా మీడియా సమయంలో చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, దాన్ని చేసి ఒక్కటే అన్నారు మన ప్రియతమ నాయకులు చేశారు వారు, మనం ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఈ మన రిజర్వేషన్ మనం సాధించలేము, మనం కేంద్రానికి వెళ్దాం, జంటర మీద దగ్గర కూర్చొని మన రిజర్వేషన్ మనం సాధించుకుందామని చెప్పడం కూడా ఇంకా అడిగింది అసెంబ్లీలో మీరు అందరూ చూసి ఉంటారు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే మనం చదువుకుంటున్నాం, మనం ఒకరికొకరు మన అందరూ పైన ఉన్న వాళ్ళందరూ మేధావులు ఉన్నాము, కింద వాళ్ళ వాళ్ళని పెంచే అక్కడిని అక్కడనే తెచ్చుకుంటాం కొంతమంది, మనం వాళ్ళని లాక్కొద్దాం, అందరికీ దారి చూపుద్దాం, అందరూ యూనిట్గా ఉందాం, కలిసిమెలిసిగా ఉన్నాం. ఇంకా ఎక్కడిన తండాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం, మనం అందరం వెళ్ళి వాళ్ళని బలోపేతం చేద్దాం, జాతిని కాపాడుకుందాం. ఎవరైతే మనకు సహసహకారం అందిస్తున్న ప్రభుత్వం అంతా మనం ఉందాం, మీతోటి మా సహసహకారం నేను ఎందుకు సన్మానం చేస్తున్నట్టు మాకు చెప్తుంది. ఎన్నో అయిన తర్వాత నుంచి చాలా మంది సన్మానాలు ఉంటాం, మనం ఏం సాధించామని చెప్పి సన్మానం చేయించుకున్నాం, ఎందుకు మనం కష్టాలు తప్పించుకున్నాం, అందుకోసమే నేను ఇంకా రాలే మనకు పూర్తి విశ్వాసంతో మన జాతికి వచ్చిన రోజు తప్పకుండా సన్మానం చేయించుకుంటాను నేను కోరుకుంటూ, మీ ఇలవేళలో మీతోటి మీ ఇంట మా తప్పకుండా మా సహసహకారాలు జాతికి ఉంటే స్టూడెంట్ లైఫ్ లో కూడా 1995లో చెప్పే చాలా పెద్ద ఎత్తున జయసింగ్ రాడ్డాడు మన బిల్లని గారు సంజయ పెద్ద చాలా పెద్ద ఎత్తున జాతి ఎదురుపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున సభ పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి త్వరలోని ఈ రిజర్వేషన్ ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ ఆ రిజర్వేషన్ అవకతవకలు ఏమైనా జరిగితే ఢిల్లీతోటి పోరాడదామా, ఎవరితోటి పోరాడ దాంట్లో ముందు శంకర్నాయకులు ఉంటాడని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి అదేవిధంగా ఆ రోజు 1997 నుండి మా తండాలు మా రాజ్యం కావాలి, తండాలకు స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులకు, దీన్ని స్థాపించిన మేధావులకు, స్వయం పాలన మా తండాలు మా రాజ్యం కావాలని చెప్పి దీన్ని ఎనుకుండి నడిపించిన మహావీరులకు, అందరికీ ఆ ఉద్యమంలో మరణించిన పోరాట యోధులకు అందరికీ ఒకసారి జోహార్లు అర్పిస్తూ, లంబాడేపుల పోరాట సమితి 1997లో వరంగల్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుండి మా తాండాలకు నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాండాలలో ఎక్కడైనా ఒక లేడీ డెలివరీ కావాలంటే కనీసం పోవడానికి అంబులెన్స్ సౌకర్యం లేదు, కాబట్టి మాకు మా తండాలు రాజ్యం ఏర్పాటు చేస్తే, మా తండాలు గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేస్తే మాకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన వీరులందరికీ ఒకసారి ఇది చేస్తూ, ఎన్ని పోరాటం చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు ఆ పార్టీలకు వినతి పత్రాలు వచ్చినాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది, ఆ పార్టీలకు వినతి పత్రాలు వచ్చినాయి, మేనిఫెస్టో పెట్టినాయి, కానీ ఓట్లేసి సీట్లు ఎక్కినాక ఈ అన్ని మర్చిపోయినాయి. కానీ 2001లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాకు చిన్న రాష్ట్రం కావాలి, ఆంధ్ర నుండి విడిపోవాలి అని చెప్పి పోరాటం కోసం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నిజంగా విధంగా రాముల నాయక్ గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కిషన్ సింగ్ గారు వీళ్ళందరూ సార్ ఇదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో అదేవిధంగా మా గిరిజనులు చాలా నాకు తండాలను ప్రత్యేక పంచాయతీ కావాలంటారు, గ్రామాల కింద ఉండడం వల్ల మా తండాలకు నిధులు రావడం లేదు, అభివృద్ధి జరగడం లేదు, కాబట్టి ఈ మన డిమాండ్లో
తండాలను ప్రత్యేక పంచాయతీ కింద పెడదామని చెప్పి ఆ రోజు ఒప్పించిన ఈ మా రామలాయ గారు అదేవిధంగా ఆ రోజు ఎవరెవరు ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ఉద్యమాట తెలియజేస్తూ నిజంగా ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉమ్మడి అసెంబ్లీలో ఒక్కొక్క మాట కూటలాగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నీళ్లను నిధులు ఉద్యోగాల పైన గర్జించి తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా గంటల పాటు మాట్లాడిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా చేసిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా ఆ రోజు వరంగల్లో తను ప్రొఫెసర్గా ఉంటూ లంబాడెట్ల పోరాట సమితికి సలహాలు సూచనలు ఇస్తూ బెల్లయ్య కానీ మంగిలానాయక్ కానీ నోరు కానీ మన జయసింగ్ కానీ వీళ్ళందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఆ రోజు ప్రొఫెసర్ ఈరోజు మన జాతిని మొత్తం తెలంగాణ సమస్యను ముందు ఢిల్లీలో పార్లమెంట్ల విధంగా మన కేసీఆర్ గారి మాటను జోదాడకుండా రిజర్వేషన్లు కావాలని చెప్పి ప్రతిరోజు పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించిన గౌరవ పెద్దలు ప్రొఫెసర్ సిద్ధరామయ్య గారు, అదేవిధంగా బంజారా టైగర్ ఈ జాతి కోసం తన శ్రమను అంకితం చేసి కేసీఆర్ గారికి అత్యంత మిత్రుడైన కేసీఆర్ రాముడైతే హనుమంతుడిగా పేరొందిన రామయ్య గారు, ఈ బంజారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు హనుమంతనాయక్ గారు, మాకైతే హనుమంతనాయక్ గారు మహబూబ్నగర్ లో ఆయన సోషల్ వెల్ఫేర్ డీడీగా ఉండే ఏ మాకు సమస్య వచ్చినా మేము పోరాటం చేసినా మాకు పెద్ద ఎత్తున ఆయన ఆ రోజు మహబూబ్ జిల్లాలో సహకరించింది. అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలియస్తూ తండాలను రాజ్యం మా తండాలను గ్రామ పంచాయతీ ప్రకటించింది కానీ ఈ ప్రకటించడం వల్ల దాదాపుగా 3000 మంది సర్పంచులు, అదేవిధంగా గ్రామానికి 10 మంది చెప్పిన వార్డు మెంబర్లు, అదేవిధంగా అన్ని రకాల ఈ తండాలను అభివృద్ధి చేయడం కోసం మాకు ప్రత్యేక పంచాయతీ ప్రకటించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉండాలి తాండే మా చాలదన్న నాగనాయక చిత్రాహం నాగా చూస్తామా ఏ తాండవాంగ క్షేత్రాన్ని చాలని చెట్లు చేయి ఏ కసేపు పంచాయతీ లాపడే ఆడాపడా కను కనుక అందరూ కూడా సహకరించడం పరిస్థితులే. మనం ఆ పంచాయతీ యాచికతో మది లంబాడెట్ల పోరాట సమితి ఏ భాగస్వామ్యం మది 1997 కసంకతో భాగస్వామ్యం సంజీవ్ నాయక్ది పెద్ద పాత్ర, సంజీవ్ నాయక్ బిల్లయ్య నెట్టు రాష్ట్రం అది రాసాడ్ని షేర్ పాత్ర జీర్కాన సేనే అధ్యక్షుల కసలికతో చాలా సంతోషం జరిగితే కసలికతో ఈ ప్రత్యేక పంచాయతీ దినజరాకు అతనికి రాజకీయంగా చాలా మనం కాస్తున్న చేతో బంజారా వెల్ఫేర్ సొసైటీ మంచి మంచి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మనకు ఎదారితే చాలా మందినే గ్రూప్ 1 ఆఫీసర్లుగా ట్రైనింగ్ జరిగితే పూని ఆపద రొక్క సదా అందరూ ఫేస్బుక్ వాట్సాప్ కేతాని చాలా మందిని హెల్ప్ కలిగితే అజీ మనంగే పే బ్యాక్ సొసైటీ కలిసదు. ఆ రోజు అంబేద్కర్ రోజు చెప్తుండో కాంచి రామారావు చెప్తుండో అది అప్పటి దాతను అప్పటి దాతపారు అప్పటి ఉద్యోగం సంపాదించేపడని అప్పటి లార్ ఘనాద్ది అందు చేరి మనం లేదామని అప్పటి ఆయన వాతావరణి కొంత 10% జాతం లేదా జాతిని మనం లేదామని బ్రహ్మాండమైన కార్యక్రమం తెలారితే ఆ రోజు చలాగిన బంజారా గ్లోబల్ సొసైటీని ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. ఏదైతే చదువుకుంటేనే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చదువుకుంటేనే మనం ముందుంటాం, చదువుకుంటేనే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కాను అన్ని రకాలుగా మనకు చదువుకుంటేనే అన్ని తెలుసు కాబట్టి చదువు రేణుకరికి దాని ఏ రాసు ప్రభుత్వం బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని గురుకుల పాఠశాలలు దాదాపుగా చాలా తెలిసే ఓ సువంతం సువతాయన జాతి నగరం చేతో మన అవకాశం దేనే రామరామ చేతస్థం రామ గౌతమ్ చేస్తూ జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాడే నా పేరు ఈ నాడు ఈ పరిశ్రమ ఎందుకు
మనకు తెలుసు ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందాలంటే రెండు కావాలి, ఒకటి రాజకీయ చైతన్యము, ఒకటి ఆర్థిక చైతన్యము. ఈ రాజకీయ చైతన్యం కోసము గత 20 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో లంబాడీలందరూ కూడా ఉద్యమం వైపు ఉన్నారు. దానికి నిదర్శనము మన ప్రవీణ్ నాయకు, బోజ్య నాయకు, ఇంకా ఎంతో మంది లంబాడి విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు అర్పించినారు. ఆ రోజు మనం ఉద్యమం అవుతున్నాము. అదే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనము లంబాడీల అందరం కూడా తెలంగాణ వాదం వైపు నిలబడాల్సింది వచ్చింది. తెలంగాణ వాదం వైపు నిలబడ్డాము. ఈరోజు తెలంగాణ నినాదం మీద ఏదైతే ఆవిర్భవించిందో పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనకు తెలుసు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో, సమస్య రాష్ట్రంలో లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక రేడియో నాయక్ గారు ఉంటే ఒక చెందులాల్ గారు లేదా రవికుమార్ నాయక్ గారు, ఇట్లా ఎవరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కనిపించేవాళ్ళు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 7 లంబాడి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి నిదర్శనమే మనము జరిగిన ఎలక్షన్లో లంబాడీలంతా కూడా తెలంగాణ వాదం వైపు నిలబడ్డాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ వైపు నిలబడ్డాము. ఆ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకనే కావచ్చు లంబాడీల యొక్క ప్రత్యేకతను గుర్తించి ఈరోజు తండాలని గ్రామ పంచాయతీగా మార్చడము, తండాలుగా గ్రామ పంచాయతీగా మార్చడం అనేది మనలో మనకు ఒక రాజకీయ చైతన్యం కల్పించడం అనేది మనం గుర్తించాలి. రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే ఆర్థిక చైతన్యం వస్తుంది, ఆర్థిక చైతన్యం వచ్చినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. మనం రాష్ట్రంలో చూస్తున్నాము, దేశంలో కూడా చూస్తున్నాము. రాజకీయంగా బలపడిన వర్గాలే అభివృద్ధికి దగ్గరగా ఉండి సమాజంలో ముందంజలో ఉన్నారు. రాజకీయంగా దూరంగా ఉన్న సమాజము, కమ్యూనిటీ అభివృద్ధికి దూరంగా ఉండి సమాజంలో వారికి అంత పెద్దగా స్థానం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న లంబాడీలను ఈరోజు రాజకీయంగా చైతన్యపరచడానికి, రాజకీయం ద్వారా ఆర్థికంగా చైతన్యపరచడానికి, ఆర్థిక చైతన్యం ద్వారా అభివృద్ధి వైపు మళ్లించడానికి ఈ ప్రభుత్వం ఒక తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా యావత్ తెలంగాణ రాష్ట్ర లంబాడీలు హర్షించదగ్గ విషయం. కాదు కాదన్నా కూడా 2500 పైచులకు సర్పంచులు భవిష్యత్తులో రాబోతున్నారు. మనము తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు లంబాడీల అందరం కూడా ఎటువైపు ఉన్నామనేది గత ఎలక్షన్లలో. ఆ రోజు సమస్య రాష్ట్రంలో ఒక ప్రాంతంలో లంబాడీలు ఎస్టీలుగా ఇంకో ప్రాంతంలో మొనాడిక్స్ ట్రైబ్గా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లంబాడీలను ఎస్సీలలో కలపడము, ఆ కలపడం కారణంగా దాదాపు 20 సంవత్సరాలు మనము ఆ పార్టీతో పోయిన పరిస్థితి మనం చూసినాము. ఆ పార్టీ ఏకంగా చాలా సంవత్సరాలు పవర్లోకి వచ్చింది. దాని తర్వాత ఎన్టీ రామారావు హయాంలో 4% నుంచి 6% చేసిన రిజర్వేషన్ చేసిన కారణంగా లంబాడీలు మళ్లీ సగం 50% టీడీపీ సైడ్ మళ్లడం కూడా జరిగింది. ఆ పార్టీ కూడా దాదాపు 10 సంవత్సరాల పైగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది కూడా మనం చూసినాము. అయితే ఇప్పుడు మన ముందున్న పరిస్థితి ఏంటంటే గిరిజనులకి 9% రిజర్వేషన్. ఆ 9% రిజర్వేషన్ కింద టీఆర్ఎస్ పార్టీ కింద ఇవ్వగలిగితే నిజంగా లంబాడీలు భవిష్యత్తులో
టీఆర్ఎస్ అయితే నిలబడతారని అనడానికి మనకు ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మనకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో, మనం ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, మనం ఎవరైతే నమ్ముతారో, లంబాడీలు నమ్మకానికి మారిపోయారు, ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేయరు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూసినట్టయితే అవునన్నా కాదన్నా 60 కాన్స్టిట్యూన్సీస్ లో లంబాడీ ఓట్లు గెలిపివ్వటం ఒక ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము స్టేజీ ఉన్న గౌరవ పెద్దలకు వినవించుకోవడం ఏంటంటే ఈ సమస్యను కొంచెం దూరదృష్టితో ఆలోచించి ఒక లంబాడీలను అభివృద్ధి చేసేది చేయడానికి మీరు సహశక్తులు మీ ద్వారా కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్ ఏదైతే ఉందో 90% రిజర్వేషన్ని దానికి సాకారం చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. రిలీజ్ చేసి మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి పాదాభివందనాలు. అదేవిధంగా జాతి లక్ష్యాల కోసం పోరాడుతున్నటువంటి 25 నుంచి పోరాడుతున్నటువంటి లంబాడి హక్కుల పోరాట కమిటీ, అదేవిధంగా మన సేవాలాల సేన కమిటీ సభ్యులకు, రాష్ట్ర ప్రెసిడెంట్లకు అందరికీ, సంజీవ నాయక్ గారికి, బిల్లయ్య నాయక్ గారికి అందరికీ పాదాభివందనాలు. మీరు ఇదే స్ఫూర్తితో మన మిగిలి ఉన్న జాతి లక్ష్యాల కోసం పోరాడవలసిందిగా మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే మన ఒక 2-3 నెలల క్రితము సూర్యాపేట ఒక సభలో కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణలో ఉన్న ప్రతి తండ కేసీఆర్ది అదే దిశగా ఈరోజు గ్రామ పంచాయతీలుగా గుర్తించి అది చేసినందుకు తెలంగాణలో ఉన్న ప్రతి తండలో గులాబీ జెండా రెపరెపరలాడేలా మేము మీరంత ఉంటాము. అదేవిధంగా ఇంకో విషయం, తెలంగాణ రాకముందు మా జాతి బిడ్డలకు రాజకీయ నాయకులంటే భయము అవసరంతో ఉన్న గౌరవం ఉండేది, కానీ ఈరోజు భక్తితో కూడిన అవసరం ఉంది. అయితే చాలా మంది ఓపెన్ గా చాలా ప్లాట్ఫామ్ మీద అడగలేకపోతున్నారు. ఇక్కడ మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ, ప్రతి బంజార బిడ్డ, ప్రతి గ్రూపియన్ ఆఫీసర్, ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్సీ ఎస్సీ యూఎస్సీ స్కాలర్షిప్ ద్వారా చదువుకుంటున్న ఎన్ఆర్ఐ విద్యార్థులు, యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, సోషల్ మీడియా ఫాలో అవుతున్న ప్రతి గిరిజన బిడ్డ, టీఆర్ఎస్ ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జాతికి చెప్పినటువంటి రిజర్వేషన్ ఎప్పుడా ఇంకెప్పుడా ఇస్తారు అని చెప్పేసి 1000 కళ్లతోటి ఎదురు చూస్తున్నారు. అయితే అది ఓపెన్ గా చెప్పడానికి చాలా మంది సంకేతిస్తుండొచ్చు, కానీ అది మాత్రమే వాస్తవము. అది నెలకూరాలో, అది మన కోరిక అతితరాలు నెలకూరాలని ఆ దిశగా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడడానికి మేము మీ వెంట ఉంటామని హామీ ఇస్తున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ మీ నాయకులు గీత నాయకులు, పెద్దలు నారాయణ నాయకులు, మహిళ నాయకులు, లక్ష్మణ నాయకులు, ఉద్యమ సహచరులు సంజయ్ నాయక్, రాజు నాయక్, నేను నాయక్, శంకర్ నాయక్, పేరు పేరు ఎన్నికల పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారం. జయతెలంగాణ. మీరు సాహసంలోనే ముందు లేదు విషయాన్ని చెప్పేదానికి కూడా ముఖమాటలు కూడా చెప్పడమే సత్తం మీకే ఉంది. నా సహచరు ఉద్యమ సహచరు అలాంటి ఉద్యమ సహచరు మీ అందరిలో గిరిజన జాతులు ఉన్నటువంటి అంతరాయమైన సమస్య 90% రిజర్వేషన్ సాధించుకోవాలి తక్షణం ఇవ్వలేదు మీ అంతరం. మీ అంతరంగాన్ని ఎవరో చెప్పితే వచ్చింది కాదు, ఎవరో డిమాండ్ చేసి పెట్టింది కూడా కాదు.
భాజపా రాజ్యాంగంలో ఎస్సీల కోసం ఎస్టీల కోసం జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఇచ్చినటువంటి హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి. అందుకే ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కాంటెక్స్ లో గిరిజన జనాభా 9% పడిపడి ఉంటుంది కాబట్టి భాజపా 9% రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి మేనిఫెస్టో రాస్తున్నాం. తెలంగాణ యువతను వేదిక మేము మాట్లాడుతున్నాం. అందుకే భాజపా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించుకున్నాం, పెట్టేస్తాం. ఇంతకు ముందు అమెరికా ఎవరు సత్యంగా చెప్పినట్టుగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఓట్ల కోసమో సీట్ల కోసమో అనేటువంటి చిన్న సంకృష్ణ ఆలోచనతో నిర్ణయం తీసుకొని కడుపులో ఉంది ఇలా చేయాలి అనే సంకల్ప బలంతో మాత్రమే తీసుకోవాలని ఈ 9% రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకుంటాం అని చెప్పి మనం చేస్తున్నాం. ఇది అమలు చేస్తున్నది మనం చేస్తున్నాం. అనేక స్కీములకి అనేక రకాల నిర్ణయాలకి మీరే కేసీఆర్ గారికి స్ఫూర్తి ప్రదాతం, మీరే స్ఫూర్తి ప్రదాతం. నాకు తెలిసి ఒక బోచార్ నాయక్ ఆ సేవలు వచ్చిన మేము, ఒక ప్రవీణ్ నాయక్ ఆ సేవలు వచ్చిన మేము, ఆ నాటి ఉద్యమంలో అనేక మంది బిడ్డలు మనం పోగొట్టుకుంటున్న సందర్భంలో పంతొమ్మిది పెట్టినాం. అనగా ఆశంగా సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తున్నటువంటి సంకల్ప బలం ఉంది మనకు. ఇప్పుడు ఒక బిచ్చు గొప్పగా పాట పాడి మరోసారి మన కళ్ళలో నీళ్లు క్రికెట్ చేసింది బిచ్చు. ఆనాటి అమరత్వం గురించి, ఆనాటి ఉద్యమం గురించి, ఆనాటి మన పోరాట పట్టణ గురించి ఇలా పాట పాడుకుంటుంది. రేపు పాడుకోవాల్సిన పాట, బిచ్చు పాడవలసిన పాట తప్పకుండా గల్లు వేసి గౌరవంగా బతుకుతున్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతి దేశంలోని తెలంగాణ గడ్డ మీద గౌరవంగా గల్లు వేసి బతుకేటువంటి స్థాయికి తెచ్చుకొని ఆ సంతోషకరమైన పాట పాడేటువంటి వేదిక ఇది ప్రారంభం చెప్పమని కోరుకుంటున్నాను. చెప్పడం చాలా చెప్తారు, చెప్పడం చేసే వాళ్ళు చాలా తక్కువ. నేను ఆ నోటిని పెట్టాను, ఎవరు మోసం చేసిండు, ఎవరు దయా చేసిండు, ఎవరు న్యాయం చేసిండు ఆ దేవుడు పేరు. కానీ అతి తక్కువ కాలంలోనూ, అతి తక్కువ కాలంలోనూ అనేక నిర్ణయాలకు వేదికై ఆ నిర్ణయాలను అమలు చేస్తూ దేశమే తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి రావడానికి మనందరం కారణమని చెప్పి మనం చేస్తాము. మనందరి ఆశీర్వాదం, మనందరి అండ ఈ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఎందుకు కాబట్టి సాధ్యమవుతాము. నేను రాంబల్ నాయక్ వారి జిల్లాకి గౌరవ ఉద్యమకారుడు కేసీఆర్ గారితో నేను తండ ఇవ్వకపోయినాను. ఆ తండ పేరు నీలబండ తండ అనుకుంటా, నీలబండ తల్ల తండ నేను అనుకున్నాను. ఆ పైన పడుకున్నాం, ఒక చిన్న రెండు పడుకున్నాం, రాత్రంతా చర్చించుకున్నాం, రాత్రంతా చర్చించుకున్నాం. ఆ చర్చలో వాళ్ళ మాట ఏంటంటే తల్లి ఈనాటి కూడా వండాడ బిడ్డలు పిల్లలందుకొని ప్రతి దౌర్భాగ్య పరిస్థితి అంతం కావాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా స్వార్థం కోసం పుట్టింది కాలేదు, ఓట్ల కోసం పుట్టింది కాలేదు, నిరుద్యోగ రాజకీయ నాయకుల కోసం వచ్చింది కాలేదు. ఇది తెలంగాణ వండాడ బిడ్డల అమ్మకానికి సంబంధించింది, అంతం కావడం కోసం పుట్టింది. ఈ
డేటీ సంఖ్యలను బద్దలు కొట్టుకొని ఆత్మగౌరవంతో భక్తి చేస్తా ఏడు దగ్గరలో వెళ్ళినారు నాకు చెప్పినప్పుడు నిజంగా అప్పుడు నాకు తిట్ట నమ్మకం ఉంది. ఇదిగా దాంట్లో ఆ లంబా తండ్రులను నిద్రపోయినప్పుడు ఆ తండ్రి వేలుకుండా ఒక పాగా వెళ్ళిపోయినప్పుడు కిలోమీటర్ ఉంటున్నాడు పదాలు బెంగులు పెట్టుకొని రెండు బెంగులు పెట్టుకొని వచ్చి నాకు నేను చిన్న సాయం చేసి బిడ్డ అని చెప్పి అందుకే వర్షాకాలం వచ్చిందంటే చెంచి పెంటలలో గింజల గూడలలో ఉండాడు తండలలో ఆ నీళ్ళని తాగి విశేష జ్వరాల బాండ పద్ధతి సంఘంలో చదవని సంవత్సరం ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే తండాలలో మంచి కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇల్లు తెచ్చుకుని బయటకు వస్తామని చెప్పి చదువుకునే సందర్భాలు ప్రతి సంవత్సరం నేను అడిగితే ఆ గిరిజన గూడాలలో చెంచు పెంటలలో చెంచు పెంటలలో వందల తండలలో వచ్చే రెండు నెలల కాలంలోని ఇక్కడ బంగారాలు మనం ఎన్ని తాగుతున్నాం వందల తండాలు కూడా ఎన్నో ఏర్పడమని చెప్పి చేస్తున్నాం. ఆ మిషన్ భగీరథ అక్కడి జరిపిస్తుంది రెండోది కూడా ఆడపిల్లలు ఎందుకు అందుకుంటున్నారు ఆడపిల్ల తల్లిదండ్రుల బిల్లుల మీద కుంపట్లాగా ఉంటుంది ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి అదే తండ్రి కార్యక్రమాలు భాగంగా గౌరవ కేసీఆర్ గారు నెల్లికొదిరిలో ఒక తండ్రి పడుతున్న వారు బోధ్యతండే జానపం పడితే ఆ పట్టుకు నెలుగు నియోజకవర్గంలో ఒక తండాల అగ్రప్రదానం జరిగి ఒక రెండు కాలిపోతే ఆ తండాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు నేర్చుకుంటూ చెప్పిన మాట ఏంటంటే పెళ్లి కోసం తెచ్చుకున్న డబ్బులు కాలిపోయి నా పెళ్ళాన్ని పేమించి చెప్పి తక్షణమే 50,000 రూపాయలు చెప్పలేదు ఆ పెళ్లికి సాయం చేసి ఆడుకొని 50,000 రూపాయలు లేకపోతే కూడా పెళ్లి ఆగిపోతుందని చెప్పి పండుగ పెట్టుకొని ఆనాడు ఆ సమస్యను బండల్లో పెట్టుకొని వార్షం వచ్చిన తర్వాత 80 వార్షం వచ్చిన తర్వాత ఎస్సీల పిల్లలకు వాళ్ళు అనాథలు కాదు ప్రభుత్వమే తల్లి పాత్ర పోషించాలి చెప్పి మొట్టమొదటిగా ఎస్సీలకు మైనార్టీలకు కళ్యాణ లక్షంతో షాదీ మెజారిటీ 51,000 రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనేక మంది బీసీలలో ఉండేది పేదలు ఇతర కులాలైన పేదలు వాళ్ళ బ్రాహ్మణులు కావచ్చు రెడ్డి కావచ్చు వెలుమలు కావచ్చు వైశ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడపిల్ల ఆడపిల్లని పేదరికం పేదరికము అని చెప్పి ఇవాళ అన్ని కులాలలో ఉన్న పేదలకి 116,000 రూపాయలు ఇవాళ సహాయం చేసి ఆడపిల్లలు ఆడపిల్ల ఏకైక రాష్ట్రం తెలంగాణ ఆశ్రమకు స్ఫూర్తి మీ తండాలని చెప్పి మనం చేస్తాను మీ తండ్రిని మాట్లాడుతున్నారని చెప్పి నిన్న సంగతులు తెలిసి వారు నేను నాలుగు మాటలు అంతిమంగా రాజ్యాధికారులు అని చెప్పి మా రామయ్య గారు పరిశుభ్రత వల్ల ఆయన అధికార పార్టీ అయ్యింది కూడా ప్రతిపక్ష పార్టీతో మాట్లాడుతుంది మిమ్మల్ని మందలిచిన ఈ అధికార పార్టీ ప్రతిపక్షం అంటే ఒక మాట నాకు ప్రజాపక్షం అని చెప్పాను నాకు నా జాతి పక్షం అని చెప్పింది నా లంబాడ బిడ్డలకు అన్నం జరిగినప్పుడు ఒక లంబాడ బిడ్డగా తప్పకుండా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత అది పరిశీలించుకోవాల్సిన బాధ్యత నేను ఎంతో అని చెప్పి చెప్పి నాకు చెప్తాను అప్పుడు అందుకే 5,000 కోట్ల రూపాయలతో తండాలకి గిరిజన గూడాలకి దర్శనం పెద్దలంటే దుర్గంధం నడుచుతారు తప్ప ఒకవేళ పేషెంట్ అయితే కావని మూతలుంటే తప్ప వాగే దారిని యొక్క అవస్థలు తప్ప అలాంటి గిరిజన గూడాలకి
అలాగే తండాలకు గల 5000 కోట్ల రూపాయలతో రోడ్ల మెట్రో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకటి పనిచేస్తుంది. ఇంతమంది గ్రామాలకు రోడ్లు అంతేకాదు అంతేకాదు అనేక సంవత్సరాలుగా మా పరిపాలన మాకుండాలి గ్రామాల కింద ఉన్న తండాలకి ఆ సర్పంచుల వివక్ష ఆ పెద్ద గ్రామాల వివక్ష కొనసాగుతుంది. ఆ గ్రామానికి డబ్బులు వస్తే ఆ గ్రామానికి స్టీల్ బ్యాలెన్స్ కమిషన్ ప్రొటీన్ బ్యాలెన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే పేరునే నాది విజయపడి పేరు కానీ ఏరేనే ఆ ఊర్ల ప్రయత్నం చెప్పి భావించి మా తండాకి వచ్చే మా పైసలు మా తండాల్లో ఖర్చు పెట్టుకోవాలంటే మా తండా గ్రామ పంచాయతీలు కావాలి, మా తండాల మీద మాదే రాజ్యం ఉండాలని చెప్పినటువంటి ఆ నినాదం ఎన్ని సంవత్సరాలు పెట్టాడుండో ఎన్ని సంవత్సరాలు పెట్టాడుండో ఆ పూర్తికి ఆ టైంకి ఆ